ఏమైంది డాక్టర్? రాత్రి మొమెత్ ఖాన్ కళ్ళోకి వచ్చింది. మొన్న బిపాసాబాసు కళ్ళోకి వచ్చింది అన్నారు. ఆ నాటి సిల్క్ స్మిత నుంచి నేటి వ్యాంపులందరూ కళ్ళోకి వస్తున్నారు. అందరికి పెళ్లిలు అయిపోయాయి. ఈ ఉమాపతి ఒక్కడే బతకాలేకపోయాడు. అన్నట్టు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ మంచి డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేస్తే తప్ప పెళ్లి చేసుకోనంటున్నాను. అంటే నేను అంత ఎదవ డాక్టర్నా? అందులో డౌటే ఉంది డాక్టర్. ఇన్నర వయసులు కూడా తెలిసిపోతున్నాయిరా బాబు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఆ యాక్సిడెంట్ అయిన కేసు ఉంది కదా, అతను చేయగా ఆపరేషన్ చేయాలమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, మా అమ్మాయి కొట్లో బాగాలేదు, ఒకసారి వచ్చి చూడండి అమ్మా. ఆపరేషన్ ఉంది, ఒక గంటలో వచ్చి చూస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఒక పక్కనే హాస్పిటల్లో పనిచేస్తూనే శ్రమనుకోకుండా కాలనీలో ఇంటింటికి తిరిగి సర్వీస్ చేస్తున్నావు. ఐ అప్రిషియేట్ యూ. ఇదే మన కాలనీ, ఇక్కడ ప్రెసిడెంట్గా అది నిలబడద్దు. రండి రండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు. రండి, విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని నమస్కారం కాలనీలో ఎడంకాలు పెట్టండి. ఇదేంటా మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. ఈ పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టారు, బోర్డు మర్చిపోయారు. అది సర్లేవా, నువ్వు ఉండేదాడా? అదిగో అటు చూడు, అదే మన తాజ్మహల్. అది తాజ్మహల్ ఏంట్రా, పందుల దట్లా ఉంది. అందుకే మీరున్న బాగుండదని తీసుకొచ్చాను రా. రండి 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 రండి. ఏంటిది, ఇది ఇల్లా? జైల్లా ఉంది, లోపలికి ఎలా వెళ్తావు? నేను తప్పుకో. రండి మేడం. కావాన్ కుడికాలు పెట్టండి, కూర్చోండి. ఏంటి గొడవ, కొడతాడేంటి? కొట్టడమేంటా, నిన్ను సంపేయాలరా? దిక్కుమాల కొంపలా ఉండి దుబాయ్లో ఉన్నట్టు బెళ్ళ పెట్టావంటరా? ఏతమ్మా, నిన్ను నమ్ముకుని ఊళ్ళో అప్పుల మీద అప్పులు చేశాం కదరా. మేము చేసిన తప్పులకి అత్త ఊళ్ళో ఎన్ని బాధలు పడుతుందంటో. ఒరేయ్, ఎన్ని మాటలు చెప్పావరా? ఆయిల్ బాయిలు, పెట్రోల్ బంకులు, పైగా దుబాయ్ నుంచి పైపు లేనా తడు. నా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారా మీకు? మీరు రావటం 4 రోజులు లేట్ అయితే నేనే డబ్బులతో వచ్చేవాడిని. ఈడేదో మళ్ళీ కొత్త సినిమా మొదలెట్టాడరా. ఓరి వెర్రి పప్పులారా, మీకు విషయం తెలుసా? ఇప్పుడు నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి. ఈడు మళ్ళీ సినిమా మొదలెట్టాడరా. నిజం రా, నా మాట నమ్మండి. 500 కోట్ల, అంత డబ్బు దాచుకోవడానికి మన ఊళ్ళో చోటు ఎక్కడ ఉందిరా? ఎక్కడ దాచిపెట్టావురా? ఇక్కడ కదరా, అక్కడ అక్కడ రండి రా. రండి. ఏంటి భూమిలో ఏమి దాచిపెట్టావా? ఇక్కడ కాదు అక్కడ. ఇడు సిటీకి వచ్చాక లైట్గా మెంటల్ వచ్చిందిరా, చూద్దాం. ఇదిగో ఇక్కడ. ఎక్కడున్నాయి? ఏంటిది? 3 నెలల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ దొంగ నిజాం ఉజ్రాల్ దొంగతనం చేసి ఈ సిటీలోనే దాయిస్తాడు. తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ నగలు మన చేతికి రాబోతున్నాయి. ఇంత పెద్ద సిటీలో నగలు ఎక్కడున్నా మనకు కదిలిస్తుంది? మనకు తెలియదు. ఈ సిటీలో ఏది ఏ మొగలు ఉందో చెప్పగలిగే ఓ స్వామీజీ ఉన్నాడు. ఆడెవడో నీలాంటి దొంగనా కూడా ఏంటాడు. ఫస్ట్ లో నేను నీలాంటి అనుకున్నా, కానీ నన్ను చూడగానే నువ్వు దుబాయ్ అల్లో నీ ఫోటో పేపర్లో టీవీలో వస్తానడు, నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు. అంటే ఊహా చిత్రం జైలు, పక్కనే కానిస్టేబుల్ గన్ పట్టుకుని ఉంటాడు. ఎల్లహ అంజని వేశాడంటే అద్దంలో కనిపించినట్టు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి ఆ ఉజ్రాలు. అయితే అవి మన సొంతం అయిపోతాయి. అయితే ఈ రోజు నుంచి మనం కుబేర్లు. స్వామి స్వామి స్వామి, మీరే నన్ను కాపాడాలి స్వామి. నాయనా లే చెప్పు. స్వామి నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే అదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పు, చేస్తావా నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో నన్ను చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఏది
ఆ 7:30కి వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. నీ కోసమేరా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసిన అయిపోయాను. అయిపోయావరా స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఎదవతీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్ నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను యాదవని చేసి సన్నాసిన చేసింది. కమాన్, ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళు ఉన్నాడు. ఈడు స్వామి చేయంట్రా, వాడు మందేసి తేవడానికి కావాలి, మంచం ఎక్కి తేవడానికి కావాలి, మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం. అందులో సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? ఓటేస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్, స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా, అంత అబద్ధం! అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది, అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసి ఉన్నాయి. నువ్వు ఊరుకోరా స్వామీజీ, 50,000 కదా, మేము తీసుకొచ్చేస్తాం. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు. 4 లీటర్ బ్లడ్? నువ్వు ఏం కంగారు పడుకో, బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు, తిన్నావంటే అంటే బ్లడ్ పట్టేసి. నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు. అదిరింది లేడీ డాక్టర్. ఈ మందులు వాడండి. అలాగే వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంట్గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్డా? పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఏదైనా బ్యాంకా, హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా, ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. మా బావ ఎవరో తెలుసా? దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 10 రోజులు తేడా ఓడిపోయి. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు, ఒక్కొక్కళ్ళు పల్సున్నారు. బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు? ఈ రోజు మీ బికారులు అవ్వచ్చు, రేపు కుబేరులో మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? చూసారా, 500 కోట్లు విలువ చేసే నిజాం వచ్చినాలు త్వరలో మా చేతికి వస్తాయి. అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టావు సంజే. ఈ మంచినీళ్ళ మేనేజ్ తీసుకొస్తా, బెడ్లు రెడీ చేయండి.